రామాయణం గురించి అడుగుతా చెప్తావా రామాయణం స్టోరీ ఎవరు రాశిరు రామాయణం స్టోరీ ఎవర్ది రాముడి రాముడు వాళ్ళ పప్ప ఎవరు దశరథుడు దశరథుడికి ఎంత మంది భార్యలు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ పేరు కౌసల్య శివిత్స ఏయి దశరథుడికి ఎంత మంది పిల్లలు ఎవరెవరు రాముడు వాళ్ళ గురువు ఎవరు విశ్వామిత్రుడు రాముడు సీతా స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఇర్చి పెళ్ళేసుకుంటాడు రాముడు వాళ్ళ భార్య ఎవరు సీతాదేవి లక్ష్మణుడు వాళ్ళ భార్య ఉమాదేవి రాముడు వాళ్ళు వనవాసానికి వెళ్తారు కదా ఎన్ని సంవత్సరాలు వెళ్తారు వాళ్ళు అడవిలో ఇల్లు కట్టుకుంటారు కదా ఆ ఇంటి పేరేంటి పర్ణశాల పర్ణశాలలో ఉన్నప్పుడు ఒక రాక్షసి వస్తది కదా ఎవరా రాక్షసి శూర్పణక శూర్పణకని లక్ష్మణుడు ఏం చేస్తాడు కోసేస్తాడు శూర్పణక ఎవరు అసలు రాముణ్ణి సీత ఏం అడుగుతది బంగారు లేడి అది బంగారు లేడీనా మరి ఎవరా రాక్షసుడు మారీచుడిని రాముడు ఏం చేస్తాడు బాణం వేసి చచ్చిపోయేటప్పుడు ఏమంటది ఆ గొంతుని సీతాదేవికి ఏమైతుంది భయమేసి లక్ష్మణుడితో ఏమంటది ఏమంటది అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు మీరేం కంగారు పడద్దు అంటాడు అప్పుడు సీతాదేవి ఏమంటది కోపం వచ్చి ఏమంటది తిట్టి నువ్వు తక్షణమే నా రాముడి దగ్గరికి వెళ్ళు అని అంటది లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు గీత గీసి ఏమంటాడు గీత దాటి రావద్దు అంటాడు లక్ష్మణుడు వెళ్ళిపోయినాక ఎవరు వస్తారు ఎవరు ఎవరు వస్తారు సీతాదేవిని ఎత్తుకెళ్ళడానికి రావణాసుడు ఋషి వేషం వేసుకుని వస్తాడు కదా వచ్చి ఏమంటాడు అని ఎవరిని సీతాదేవిని ఎత్తుకెళ్తాడు ఎక్కడికి ఎత్తుకెళ్తాడు లంకకి రాముడు లక్ష్మణుడు అడవి నుంచి వస్తే సీతాదేవి ఉంటదా పర్ణశాలలో అప్పుడు ఏమైతుంది రాముడు ఏం చేస్తాడు ఏడ్చి ఎతకడానికి వెళ్తాడు అప్పుడు ఎవరు కనిపిస్తారు అడవిలో జటాయు కనిపిస్తుంది ఏమంటది జటాయు రాముడితోటి నేను అడ్డుకుంటే నా రెక్క కోసేసిండు అని చెప్తుంది అవునా అప్పుడు లంకకి వెళ్ళడానికి వెళ్తుంటే మళ్ళీ ఎవరు వస్తారు అడవిలో ఎవరు హనుమంతుడు కలుస్తాడు హనుమంతుడు వాళ్ళ మమ్మీ పప్ప ఎవరు అంజనాదేవి కేసరి హనుమంతుడు వాళ్ళది ఏ రాజ్యం కిష్కింద రాజ్యానికి ఎంతమంది రాజులు ఇద్దరు ఎవరు వాళ్ళు వాలి సుగ్రీవుడు రాముడు ఆంజనేయ స్వామి రాముడిని ఎక్కడికి తీసుకొస్తాడు సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి రాముడు ఏమంటాడు నాకు హెల్ప్ చేయండి అని అంటాడు అప్పుడు సుగ్రీవుడు ఏమంటాడు మీరు నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు అవునా అయితే వాలికి సుగ్రీవుడికి ఫైటింగ్ పెడితే ఏమైతుంది వాలిని చంపేస్తారు అప్పుడు సీతాదేవిని ఎత్తకడానికి మళ్ళీ వెళ్తారు అవునా అప్పుడు ఏమైతుంది లంకకి వెళ్ళాలంటే ఏముంటది పెద్ద సముద్రం ఉంటది ఆ సముద్రం ఎవరు దాటుతారు హనుమంతుడు హనుమంతుడికి ఎంత బలం ఉంటది మస్తు బలం ఉంటది అవునా చిన్నప్పుడు హనుమంతుడు పండనుకొని ఏం తింటాడు సూర్యుడిని తినేస్తాడు అంటే అంత పైకి ఎగురుతాడు కదా హనుమంతుడు అప్పుడు హనుమంతుడికి ఏమైతుంది పెద్ద బలం వస్తుంది కదా ఎట్లా ఎగురుతాడు హనుమంతుడు హనుమంతుడు ఏమంటాడు అసలు ఏమంటాడు జై జై శ్రీరామ్ గట్టి చెప్పు జై శ్రీరామ్ అంటాడు జై శ్రీరామ్ అంటాడు.